Bhakti News, WhatsApp Talak Badhitula petition by High Court spandinchindi. Tama bhartulu Americalo untu WhatsApp lo talaklu cheppadanni nindistu Hyderabad ku chendina Noor Fatimalo nyayaporatam chestunnaru. Badhitula petition ni vicharanaku swikarinchina High Court akrama margallo talaklu nunchi rakshinchenduku em chedulu teesukuntunnaro cheppalantu kendra rashtra prabhutvalaku notice lu jari chesindi. Tadupari vicharanani 4 varalaku vaayida vesindi. కట్టుకున్న వాడే కాటేశాడు భార్యను అంగటి బొమ్మను చేశాడు భార్య నగ్న వీడియోలను ఫ్రెండ్స్ తో చూపించడమే కాదు డ్రగ్స్ సప్లై చేసే ఫ్రెండ్స్ తో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశాడు ఈ దారుణం హైదరాబాద్ పాత బస్తీలో కంచన్బాగ్ లో వెలుగు చూసింది భర్త చేసే వికృత చేష్టలపై అత్తమామలకు ఫిర్యాదు చేస్తా పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు నలిముద్దీతో పాటు అతని తల్లిని అరెస్టు చేశారు 10 లక్షలు తీసుకుని అష్టను పెళ్ళాడిన నలీముద్దీన్ ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్ళాక భార్యతో నిత్యం నగ్నంగా వీడియో చాటింగ్ చేసేవాడు హైదరాబాద్ వచ్చాక డ్రగ్స్ తీసుకుంటూ భార్యకు మత్తుమందులిచ్చి బలాత్కరించేవాడు అక్కడతో ఆగకుండా తనకు డ్రగ్స్ సరఫరా చేసే మిత్రులతో కలిసి భార్యపై అత్యాచారం చేశాడు ఇదంతా అత్తమామలకు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతగాడు ఫ్రెండ్స్ తీసుకొచ్చి మరింతగా టార్చర్ పెట్టేవాడు ఈ టార్చర్ తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు పెట్రోల్ బంక్ సిబ్బందిపై దాడి చేసిన కేసులో నిందితులను కర్నూలు జిల్లా మంత్రాలయం పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల 7న నాగలదిన్నే రోడ్డులో ముగ్గురు వ్యక్తులు కర్ణాటక క్యాంప్ ఏరియా నుంచి మద్యం సీసాలు తరలిస్తుండగా ఇండియన్ ఆయిల్ బ్యాంక్ సిబ్బంది మందలించారు ఆ తర్వాత కాసేపటికే మాచాపురం ఊర్లోంచి వచ్చిన కోటేశ్వరరావు సుధాకర్ రెడ్డి కేశవ హుస్సేన్ బాషా దాడికి పాల్పడ్డారు వారం నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితులు నాగలదిన్నె రోడ్డు వంకలో ఉన్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు పరారీలో ఉన్న హుస్సేన్ బాషా గాలిస్తున్నారు నిందితుల నుంచి 165 మద్యం సీసాలు బైక్ 4 సెల్ ఫోన్లు సీజ్ చేశారు హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువు నాలాలోకి ఓ బైక్ దూసుకుపోయింది చివరి నిమిషంలో బైక్ నడుపుతున్న వ్యక్తి దూకేలతో గాయాలతో బయటపడ్డాడు అతడిని ఉప్పల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు జస్ట్ డయల్ ఉద్యోగి అయిన నిఖిల్ గుప్తా రాత్రి ఇంటికి వెళ్తూ నల్ల చెరువు మలుపులో అదుపు తప్పాడు స్పీడ్ను కంట్రోల్ చేయలేకపోయాడు బైక్ చెరువులోకి దూసుకుపోతున్న సమయంలో క్రిందకు దూకేశాడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డంపింగ్ యార్డులో చెత్తను కాలుస్తున్న సమయంలో వచ్చిన పొగ ప్రమాదానికి కారణమైంది హైవేపై లారీ కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి తణుకు నుంచి తాడేపల్లిగూడెం ఊర్లోకి వెళ్తున్న లారీని అప్రోచ్ రోడ్డు సమీపంలో వెనుక నుంచి ఢీకొంది స్విఫ్ట్ కారు దీంతో కారును డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు క్షతగాత్రులకు భీమవరంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది కన్హయ్య కుమార్ వివాదంతో దేశవ్యాప్తంగా మార్మోగిన ఢిల్లీ జేఎన్యూలో దళిత విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది ఎంఫిల్ విద్యార్థి రజనీకృష్ ఉరేసుకోవడం వర్సిటీలో చర్చనీయాంశమైంది ఎంఫిల్ పీహెచ్డీ అడ్మిషన్స్ వైవా వాయిస్ లో ప్రొఫెసర్లు వివక్ష పాటిస్తున్నారని ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన రజనీ ఫ్రెండ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జేఎన్యూ మేనేజ్మెంట్ పాలసీలపై ప్రశ్నల వర్షం కురుస్తోంది తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన రజనీకృష్ ఆత్మహత్యకు ముందు తన ఆవేదనను ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు ప్రతిభగల విద్యార్థులకు ప్రొఫెసర్లు మార్కులు వేయాలని చెబుతుండగా అన్యాయం జరుగుతోందన్నాడు యూనివర్సిటీలో సమానత్వం నశించినట్టు ఆఖరి మాటగా చెప్పాడు అయితే పోలీసులు మాత్రం రజనీకృష్ కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలతో డిప్రెషన్ లో ఉన్నాడని అంటున్నారు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేసింది ఆర్బీఐ ప్రస్తుతానికి ఏటీఎంలలో నగదు సమస్య ఉన్నా త్వరలోనే పూర్తి స్థాయిలో పనిచేస్తాయి నోట్ల రద్దు తర్వాత నగదు ఉపసంహరణపై విధించిన అన్ని ఆంక్షలను తొలగిస్తున్నట్లు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ప్రకటించారు గత నెల 20న వీక్లీ విత్డ్రోల మొత్తాన్ని 24,000 నుంచి 50,000కు పెంచితే నిన్నటి నుంచి అన్ని ఏటీఎంలలోనూ విత్డ్రోలపై నిబంధనలు తొలగించింది ఆర్బీఐ సిద్దిపేట జిల్లా గజ్వేల్ వంటమామిడి మార్కెట్లోని నల్లపూచమ్మ దేవాలయంలో రుద్రహోమం వైభవంగా జరిగింది విద్యా సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు యాగంలో భాగంగా అగ్ని ప్రతిష్ట రుద్ర పారాయణం వేదోక్తంగా జరిగింది భక్తులకు మంగళహారతులు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు వేద పండితులు అర్చకులు